యాజ్ ఫార్ యాజ్ ఎలీట్ నాకు ఒకటే తెలుసండి, మేము ఒరిజినల్గా హైదరాబాద్లో వన్ డే ముందు ఒక షో ఓపెన్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. సో వన్ డే ముందు ప్రసాద్స్లో ఒక వన్ షో ఓపెన్ చేసాం, అది 10 మినిట్స్లో సోల్డ్ అవుట్ అయిపోయింది. సరే బాగుంది కదా అని ఏఎంబీలో ఓపెన్ చేసాం, అది 1 అవర్లో సోల్డ్ అవుట్ అయిపోయింది. ఆ తర్వాత సినీ ప్లానెట్ కోంపల్లిలో ఓపెన్ చేసాం, అది 1 అవర్లో సోల్డ్ అవుట్ అయిపోయింది. యాజ్ ఆఫ్ దిస్ మూమెంట్ జూన్ 3 రిలీజ్ పెట్టుకొని మాకు జూన్ 2 10 థియేటర్ సెల్ అవుట్ అయిపోయాయి. నిన్న మేము సంగం శరత్ అనౌన్స్ చేసినప్పుడు విదిన్ 8 మినిట్స్ సంగం శరత్ ఇవాళ ప్రివ్యూ సెల్ అవుట్ అయిపోయింది. సో మాసెస్ అయితే మనతో పాటే ఉన్నారనుకుంటున్నాను, మీ దగ్గర రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. హై శేషు, దిస్ ఈజ్ ఉదయ్ ఫ్రమ్ మైరా మీడియా. అంటే గూఢాచార్యలో రా ఏజెంట్గా వర్క్ చూపించారు కదా మిమ్మల్ని, ఇందులో వచ్చేసి NSDగా చూపించారు. ఈ రెండు కూడా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూయే, అంటే మీ పర్సనల్ ఇంట్రెస్టా ఇలాగా? లేదండి, మధ్యలో కరప్ట్ పోలీస్ ఆఫీసర్ కూడా పనిచేశారు. అదేం లేదండి, ఐ థింక్ ఇట్స్ జస్ట్ ద వే ఇట్ వర్క్. రా ఏజెంట్ అనేది మోర్ లైక్ జేమ్స్ బాండ్ ఆ స్టైల్ లాంటిది. ఇది మోర్ రియల్, ఒక రియల్ సోల్జర్ లైఫ్ స్టోరీ ఇది. ఏమోండి, అంటే ఎక్కడో నా చిన్నప్పుడు సినిమా అనేది మనకి వీడియో గేమ్ కొనుక్కోవటానికి డబ్బులున్నా లేకపోయినా, అప్పుగారు వెళ్ళటానికి డబ్బులున్నా లేకపోయినా, ఊడా పార్క్ ఎంట్రన్స్కి డబ్బులున్నా లేకపోయినా, సినిమా టికెట్ కొనుక్కోవడానికి మాత్రం డబ్బులు ఉండేవి. సో దాని ధరలు పెంచేయడం నచ్చలే. సో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశమే తప్ప వేరేది లేదు. ప్లస్ నేను చెప్పాను కదా, నా గోల్ ఈసారి హిట్ అని ప్రతి హీరో తపన పడేదానికన్నా కూడా మేజర్ సందీప్ జీవిత స్టోరీ అందరూ చూడాలి, ఆయన దాకా కూడా రీచ్ అవ్వాలి అన్న కోరిక. సో అందుకనే నేను తక్కువలో పెట్టాను.